ఇక నెక్స్ట్ మనం ఉత్తరాంధ్రకి వెళ్దాం. ఉత్తరాంధ్రకి సంబంధించి వైజాగ్ నుంచి మా ప్రతినిధి నాయుడు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. యా గుడ్ ఆఫ్టర్నూన్ నాయుడు. మొత్తానికి ఏంటి అసలు వైజాగ్ లో కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దాదాపు అక్కడ కూడా ఒక 58 దుకాణాలు ఇంకా బోనీ కొట్టలేదని చెప్పేసి తెలుస్తుంది. మరోపక్క ఉత్తరాంధ్రకి సంబంధించి ఎస్పెషల్లీ శ్రీకాకుళం జిల్లాలో కొంతమంది కీలకమైనటువంటి ముఖ్య నేతలు ఎవరు కూడా దరఖాస్తు లేదు అని చెప్పేసి చెప్పడం కావచ్చు. అంతేకాకుండా వైజాగ్ లో కూడా ఒక కీలకమైనటువంటి నేత, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన నేత, మద్య షాపులకు సంబంధించిన కొంతమంది ఎవరైతే ఆశావాలు ఉంటారో వాళ్ళతో సమావేశం కూడా అయ్యారని తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఉత్తరాంధ్రలో, ఎందుకని ఇలాంటి పరిస్థితి? అంటే శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, అలాగే మీరు చెప్తున్నటువంటి ఉమ్మడి ఏదైతే వైజాగ్, విశాఖ జిల్లాకు సంబంధించి ఏం జరుగుతుంది? ఎందుకని అక్కడ టెండర్లు రావట్లేదు నాయుడు? థ్యాంక్ యూ రాజు గారు. ఏదైతే గత ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి ఈ అక్రమ మద్యం అక్రమాలు కావచ్చు, లేదంటే వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల అయితే మాత్రం అందరూ హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే ప్రభుత్వం చేపట్టినటువంటి మద్యం వల్ల అయితే మాత్రం చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు సీఎం చంద్రబాబు నాయుడు దీనిపై అయితే కనుక గతంలోనే ఒక సరైన నిర్ణయం తీసుకుని దీన్నైతే మాత్రం ఖచ్చితంగా మద్యం ప్రియులకి కావచ్చు, లేదంటే వీళ్ళకి అందరికీ కూడా ఒక మంచి పరిస్థితిని కల్పించే విధంగా మద్యం సరఫరా చేసే విధంగా అయితే నిర్ణయాలు తీసుకుంటాం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఈ మద్యం ద్వారా రాష్ట్రానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకోవడం కోసం కూడా చేసినటువంటి పరిణామం అయితే మాత్రం ఇక్కడ బెడిసి కొట్టినట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే జీవీఎంసీ విశాఖపట్నంకు సంబంధించి సుమారుగా 155 షాపులు ఉన్నప్పటికీ కూడా 155 షాపులకి ఇప్పటికీ 275 టెండర్లు మాత్రమే తీసుకురావడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో చూసుకున్నట్టయితే కనుక సుమారు 58 షాపుల వరకు కూడా దీనికైతే మాత్రం టెండర్లు వచ్చిన పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇది పూర్తి స్థాయిలో జీవీఎంసీ పరిధిలో అయితే కనుక 136 షాపులు ఉన్నాయి. వీటన్నిటికీ మాత్రమే కొంతమేర అయితే మాత్రం టెండర్లు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మిగతా రూరల్ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఎక్కడ కూడా షాపులకి ఎక్కడ కూడా టెండర్లు వేసిన దాఖలాలు కూడా ఏమి కనబడలేదు. అదేవిధంగా చూసుకున్నట్టయితే శ్రీకాకుళంకు సంబంధించి అయితే కనుక సుమారు 158 షాపులు ఉన్నాయి. దీనిలో అయితే 503 టెండర్లు కూడా అక్కడ రావడం జరిగింది. అక్కడ కూడా పెద్ద మొత్తంలో టెండర్లు వచ్చినప్పటికీ కూడా అక్కడ పూర్తి స్థాయిలో సిండికేట్గా ఏర్పడడం, సిండికేట్ ద్వారా వేసిన నామినేషన్ టెండర్లు మాత్రమే అక్కడ పరిశీలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అక్కడ ప్రత్యేకించి చెప్పుకున్నట్టయితే కనుక ఇటు ఒడిశా అండ్ శ్రీకాకుళం బోర్డర్కు సంబంధించి ఒక కీలక వ్యక్తి కావచ్చు, లేదంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు అయితే మాత్రం ఇందులో కీలక పాత్రదారులుగా ఉన్నారని కూడా తెలియజేస్తుంది. ఇప్పటికే వీళ్ళు సిండికేట్గా ఏర్పడి కొన్ని చోట్ల అయితే మాత్రం ప్రభుత్వానికి ఆశించినంత రెవెన్యూ అయితే రాకపోవడానికి వీళ్ళే ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక విజయనగరం సంబంధించి 153 షాపులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఏవైతే ఈ టెండర్లు ఉన్నాయో సుమారు 800 వరకు కూడా అక్కడ టెండర్లు వచ్చాయని కూడా చెప్తున్నారు. అంటే విజయనగరం జిల్లాకు మీరు మనం ప్రత్యేకించి చెప్పుకున్నట్టయితే కనుక అక్కడ బొత్స సత్యనారాయణ యొక్క లిక్కర్ సామ్రాజ్యం అయితే మాత్రం కోకొల్లని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి చెప్పుకున్నట్టయితే కనుక పూర్తి స్థాయిలో బొత్స కుటుంబం అంతా కూడా ఈ లిక్కర్ వ్యాపారాన్నే ప్రధానంగా చేసుకుంటూ వీళ్ళైతే మాత్రం ఉన్నత స్థానానికి ఎదిగారంటూ కూడా అక్కడ అయితే మాత్రం అందరూ కూడా గుసగుసలాడుకున్న పరిస్థితి ఉంది. గతంలో చాలా వరకు మనం చూసుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్ర మొత్తం వరకు కూడా చూసుకున్నట్టయితే కనుక పూర్తి స్థాయిలో మద్యం వ్యాపారులు అందరూ కూడా పూర్తిగా సిండికేట్ అయ్యారనడానికి క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది. ప్రత్యేకించి విశాఖపట్నం జిల్లాలో ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి దీనిలో కీలక వ్యక్తి కాకుండా, ఎందుకంటే గతంలో కూడా ఆయన అదే వ్యాపారం చేసుకుంటూ అదే వ్యాపారాన్ని పూర్తిగా ఆయన సామ్రాజ్యాన్ని అయితే కూడా విస్తరించుకున్న పరిస్థితి. అంటే సుమారుగా 58 షాపులు ఒక్క టెండర్ కూడా రాలేదు. అంటే దీనికి ఇంక మరొక కీలక పరిణామం కూడా చూసుకోవచ్చు. రానున్న రోజుల్లో దసరా కూడా ఉంది, మంచి రోజు చూసుకుని టెండర్లు వేస్తారని కూడా ఉంది. అయితే 3 రోజుల పాటు ఇంకా సమయం ఉండడంతో అయితే మాత్రం కొంతమంది అయితే ఆసక్తిగా ఎదురు చూసుకున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. చూడాలి, వేచి చూడాలి. ఎందుకంటే ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్కు రీచ్ అవుతుందా లేదా అనేది, ఎందుకంటే ఒక్కొక్క షాప్కి సుమారుగా 10 నుంచి 15 వరకు కూడా టెండర్లు వస్తాయంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుంది ప్రభుత్వం. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక కనీసం 2-3 కూడా టెండర్లు కూడా వచ్చిన పరిస్థితి అయితే మనకి కనిపించలేదు. అయితే ప్రభుత్వం ఆశించినంత ఎంతవరకు వస్తుందన్నది కూడా మనం వేచి చూద్దాం రాజు. యా థ్యాంక్ యూ. ఏదైతే ఈ స్పెషల్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేసినటువంటి వైజాగ్ నాయుడు, అలాగే విజయవాడ నుంచి యశ్వంత్, నెల్లూరు నరేష్, ముగ్గురు కూడా
ధన్యవాదాలు. యా, మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతానికి ఈ నూతన మద్యం పాలసీ కూటమి ప్రభుత్వానికి కాస్త ఆదాయం సమకూర్చి పెడుతుందని చెప్పేసి భావించినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సిండికేట్లుగా మార్చడంతో చాలా మంది ముందుకు రావట్లేదు, కొంతమందిని బెదిరిస్తున్నారు, కొంతమందిని భయపెడుతున్నారు అనేటువంటి వాదన వ్యక్తమవుతూ ఉన్నప్పటికీ కూడా మరికొంతమంది శకునం కోసం వెయిట్ చేస్తున్నారు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి చూడాలి వచ్చేటటువంటి 3 రోజుల్లో ఏ విధమైనటువంటి స్పందన లభిస్తుంది, 2000 కోట్ల రూపాయలు లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వానికి ఏ మేర ఆదాయం సమకూరుతుంది అనేది వేచి చూడాలి. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. ఓవర్ టు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ద అప్డేట్స్. ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్. మరొక డ్రైవ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.